హాయ్ ఫ్రెండ్స్, సంతోషి టైలర్స్కి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో అయితే నేను ఇక్కడ బ్లౌజ్ నెక్ డీప్ అయిందండి, అందుకు ఎలా మనం ఈజీగా సెట్ చేయొచ్చో చూపిస్తాను. అయితే నిజానికి డీప్ అంటే ఇక్కడ అసలు మీకు చూసినంత మాత్రాన మీకు డీప్ లాగా అనిపించదు, కాకపోతే ఈ బ్లౌజ్ వచ్చేసి ముస్లిం వాళ్ళదండి, సో వాళ్ళు అసలు డీప్ వేయరు కదా. అయితే నాకు ఆల్రెడీ వాళ్ళు చెప్పారు, కాకపోతే నేను పెట్టిన డిజైన్కి డీప్ లేకపోతే అసలు షేప్ కనిపించదు కదా అని చెప్పేసి ఓన్లీ 1 ఇంచ్ వరకు అయితే నేను డీప్ పెంచానండి. కాకపోతే ఇంకా వాళ్ళకి అసలు ఇంకా అలా వేసుకునే అలవాటు లేదు కాబట్టి ప్లీజ్ అది ఏదైనా సెట్ చేసి ఇవ్వండి అని మళ్ళీ పంపించారు. ఆల్రెడీ ఈ బ్లౌజ్ హ్యాండ్స్ కటింగ్ అయితే నేను వీడియో పెట్టానండి, సో అది కూడా చాలామందికి నచ్చింది. నేను అడిగినట్టు ఒక 20 లైక్స్ అయితే ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఈ వీడియోలో కూడా నేను అంతే ఈజీగా చెప్తానండి, మీకు వీడియో నచ్చితేనే ప్లీజ్ లైక్ చేయండి. సో ఈ వీడియో చేయడానికి కూడా ఒక రీజన్ ఉందండి. ఏంటంటే నాకు ఒక 3 వీక్స్ బ్యాకే నా కమెంట్ సెక్షన్లో ఒకరు అడిగారనమాట, ఇలాగా నెక్ డీప్ అయిందండి, అది నాకు సెట్ చేసి చూపించండి అని అడిగారు. సో నేను అప్పటి నుంచి అనుకున్నాను కానీ టైం అస్సలు సెట్ అవ్వట్లేదండి. సో లిదియా గారు, మీకోసము ప్లస్ మళ్ళీ మీ ద్వారా అందరికీ కూడా తెలుస్తుంది కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి. అంటే ఇలా నెక్ డీప్ని కవర్ చేసుకోవడానికి చాలా వేస్ ఉంటాయి, సో ఇక్కడ నేనైతే ఒక మెథడ్ అయితే చూపిస్తున్నాను, అది కూడా చాలా ఈజీ మెథడ్ అండి. సో ఇక్కడ వాళ్ళకి 1 ఇంచ్ తగ్గింది కదా, కానీ నేను ఇక్కడ 1.5 ఇంచ్ వరకు తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ నేను యాక్చువల్గా నెట్ క్లాత్ అనేది వేస్తున్నానండి, ఎందుకంటే బ్లౌజ్ క్లాత్ అస్సలు మిగలలేదు, సో దానికి సూటబుల్ అయ్యే నెట్ క్లాత్ అయితే యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ 1.5 ఇంచ్ అనే కాదండి, మనం 2 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు అనమాట. సో చాలా ఈజీగా ఉంటుంది, పెద్ద పెద్ద మెజర్మెంట్స్ ఏమీ అక్కర్లేదు, సింపుల్గానే సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అది కుట్టేటప్పుడు ఎక్కువ లూజ్ అయినా పర్లేదండి, దాన్ని ఎలా సెట్ చేయొచ్చో కూడా చూపిస్తాను. సో ఇక్కడ ఫస్ట్ అయితే బ్లౌజ్ని ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి, కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలండి, చూస్తున్నారు కదా. సో నార్మల్గా మన నెక్ ఎక్కడైతే ఆగిపోయిందో, అంటే బ్యాక్ నెక్ డీప్ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుంచి నేను 2 ఇంచుల మార్క్ అయితే ఇందాక వేశాను కదా, అలాగ తీసుకోవాలి. అండ్ ఏదైనా ఒక పేపర్ అయితే తీసుకోవాలి, ఇక్కడ నేను న్యూస్ పేపరే తీసుకున్నాను. సో న్యూస్ పేపర్ని కొంతవరకు ఫోల్డ్ చేసేసి జస్ట్ రఫ్గా ఒక లైన్ డ్రా చేసి ఇప్పుడు ఆ షేప్ అయితే కట్ చేస్తున్నాను. అంటే స్పెషల్గా షేప్ ఏమి ఇవ్వట్లేదండి, జస్ట్ మనకు కావాల్సినంత పేపర్ తీసుకుని అక్కడ పెట్టుకున్నాను అంతే. అంటే మనకు మొత్తం పెద్ద న్యూస్ పేపర్ ఏమి అక్కర్లేదు కదా, సో ఫోల్డింగ్ వైపున పేపర్ ఫోల్డింగ్ వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. అంటే బ్లౌజ్ కూడా కరెక్ట్గా మడత వేసాము, అలాగే పేపర్ కూడా మడత వేసిన సైడ్ రెండు కరెక్ట్గా ఉండాలన్నమాట. అంటే మనము డీప్ ఎక్కడి వరకు అయితే కవర్ చేయాలనుకుంటున్నామో అంతవరకు పేపర్ ఉంటే సరిపోతుందండి. సో ఇప్పుడు చూస్తున్నాను కరెక్ట్గా ఇక్కడ మాత్రం ఫిక్సింగ్ కరెక్ట్గా పెట్టుకోవాలండి. ఒకవేళ ఇంకా మీరు కొత్తగా బిగినర్స్ అయితే మాత్రం సేఫ్టీ పిన్స్ కానివ్వండి, గుండు పిన్నులు కానివ్వండి పెట్టుకోవచ్చు, ఆ బట్ట జరగకుండా చూసుకోవాలి. అంటే ఇక్కడ చూస్తున్నాను కరెక్ట్గా బ్లౌజ్ వెనకాల మీద ఫోల్డింగ్ అయ్యే చోట పేపర్ ఫోల్డింగ్ కూడా అలా సమానంగా పెట్టుకోవాలి. మనకు కావాల్సిన 2 ఇంచులు ఉంది కదా, అది మార్క్ చేసుకొని ఇలాగ సింపుల్గా ఒక బాక్స్ షేప్ అయితే డ్రా చేశాను. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ మన నెక్ డీప్ దగ్గర నుంచి పైకి 2 ఇంచులు అనేది మార్క్ వేశాను, కింద నెక్ డీప్ ఎంత ఉందో అక్కడ మార్క్ వేసేసి సైడ్కి ఆ బ్లౌజ్ షేప్ ఎలా ఉందో అలా మార్క్ వేశాను అంతే. ఇప్పుడు మనం మార్కింగ్ అయితే వేసాం కదండి, సో ఆ మార్కింగ్కి కింద వైపున ఒక 1 ఇంచ్ అంత గ్యాప్ తీసుకోవాలి, సైడ్లో ఇంకొంచెం ఎక్కువే ఉంచుకోవాలి. పైన మాత్రం ఒక 1/2 ఇంచ్ ఉంటే చాలండి, అంతకంటే ఎక్కువైతే అవసరం లేదు. కింద వైపున పక్కకి అంత ఎగ్జాక్ట్గా మార్కింగ్ ఉండాలంటే అక్కర్లేదండి, ఎందుకంటే అవంతా బ్లౌజ్ వెనకాల మనం కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా కోసమే పెట్టుకుంటాము, చాలా ఎక్కువ ఉంటే మళ్ళీ కట్ చేసుకుంటాము. కానీ పైన 1/2 ఇంచ్ మాత్రం అంతే ఉండాలి, ఎందుకంటే మనం అంతకంటే ఎక్కువ పెడితే మళ్ళీ నెక్ డీప్ మొత్తం క్లోజ్ అయిపోతుంది అన్నమాట. ఆల్రెడీ ఇక్కడ మనం 2 ఇంచులు తీసుకున్నాం, అంటే కస్టమర్ కావాల్సింది 1 ఇంచు, కానీ నేను తీసుకుంది 2 ఇంచులు, ఎందుకు అనేది మీకు డిజైన్ అయిపోయిన తర్వాత తెలుస్తుందండి. సో ఇప్పుడు నేను ఇక్కడ బ్లౌజ్ కూడా పెట్టి చూపిస్తున్నాను కదా, ఇప్పుడు ఈ మొత్తం డిజైన్లో మనకు కావాల్సింది జస్ట్ మధ్యలో షేప్ వరకు మాత్రమే అండి. ఇంత పీస్ అనేది మనం ఎక్స్ట్రా క్లాత్ని కుట్టుకుంటాము, మిగిలింది పక్కకంతా కుట్లల్లోకి లోపలికి వెళ్ళిపోతుంది. సో దానికి సరిపడా నేను ఇక్కడ క్లాత్ అయితే తీసుకున్నాను, చూస్తున్నారు కదా. ఇక్కడ నేను ఒక ట్రాన్స్పరెంట్ క్లాత్ అయితే తీసుకున్నానండి, ఇది మరీ ప్యూర్ నెట్ అని కూడా కాదు, కానీ ట్రాన్స్పరెంట్ అంటే కనిపిస్తుంది అన్నమాట. సో ఇలాగ నాకు అందులోకి మ్యాచింగ్ దొరికింది, నా దగ్గర ఉన్న క్లాత్స్లో దొరికింది అనమాట. సో ఇక్కడ తీసేసుకొని ఇక్కడ మనకు కావాల్సిన పేపర్ని పెడుతున్నాను, చూస్తారు కదా. అంటే మనం ఇందాక డ్రా చేసుకున్నాం కదా, సో లెఫ్ట్ సైడ్ కూడా డ్రా చేసుకోవాలి, కాబట్టి నేను అక్కడ ఎంత కొలతలు ఉన్నాయో అదే కొలతలతో సేమ్ ఆ లైన్ అనేది డ్రా చేస్తున్నాను. చూడండి, పైన వైపున 3 ఇంచులు ఉంది, 3 ఇంచులు పెట్టాను. కింద వైపున చూడండి ఎంత వస్తుందో అంతే పెట్టుకోవాలి. అంటే కింద వైపున పాదకొమ్ముడు వచ్చిందండి, అదే పాదకొమ్ముడు ఇటు సైడ్ కూడా పెడుతున్నాను. అంటే ఏం లేదు, సింపుల్గా మనం మధ్యలోకి ఒక ఫోల్డింగ్ తీసుకున్నాం కదా పేపర్ ఫోల్డింగ్, దానికి లెఫ్ట్ సైడ్లో కూడా మళ్ళీ సేమ్ మార్కింగ్ అనేది వేశాను. ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది కదండి.
అంటే మనం ఏదైనా ఆల్టరేషన్ చేసినా కూడా ఫుల్ పర్ఫెక్షన్తో చేయాలి అంటే ఈ విధంగా మార్కింగ్ కంపల్సరీ అండి. నార్మల్గా చేస్తే మాత్రము ఏదో ఒక దగ్గర అంటే కస్టమర్ వేసుకున్నప్పుడు పైకి కిందికి అయినట్టుగా ఉంటుందన్నమాట. ఇలా చేస్తే ఫుల్ పర్ఫెక్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను క్లాత్ని ఏం చేశాను, జస్ట్ ఇలా ఒకవైపు నుంచి కుట్టు వేసేసుకుంటున్నాను. అంటే దీంట్లో సీదా ఉల్టా అయితే ఏం లేదండి. ఒకవేళ క్లాత్ అలా ఉంటే మాత్రం ఉల్టా వైపుకి తిప్పి కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే ఇలా కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ మనం సీదా వైపుకి తిప్పుకుంటాం కదా. సో ఇంతే అండి. ఇక్కడ మీకు ఇంకొక విషయం అండి, మీరు చూసారు కదా పేపర్లో ఆల్రెడీ మనము కొలతల కోసం ఎక్కువ తీసుకున్నాము, మళ్ళీ బట్ట కూడా ఇంక అంతకంటే ఎక్కువ తీసుకున్నాము, ఎందుకు అనేది మీకు ఇప్పుడే తెలుస్తుందండి. సో ఇక్కడైతే క్లాత్ అయితే సీదా వైపుకి తిప్పుకున్నాం కదా. ఇప్పుడు నేను మళ్ళీ పైన కుట్టు ఒకటి వేస్తున్నాను, ఎందుకంటే ఇది కొంచెం నెట్టెడ్ టైప్ క్లాత్ కాబట్టి అది అనగట్లేదు అనమాట. అందుకని పైన కుట్టు వేస్తే కొంచెం అనిగినట్టుగా వస్తుంది కదా. సో ఇప్పుడు ఈ కుట్టు వైపు ఉన్నదేమో బ్లౌజ్ వెనకాల భాగానికి వెళ్ళిపోతుంది, మనకు కనిపించిన చోటుకి వెళ్ళిపోతుంది కింది వైపున, చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను పేపర్ ఎలా పెట్టానో సేమ్ అలాగే, అండ్ ఇక్కడ నాలుగు వైపులో ఎంత ఎక్కువ ఉందనేది చూపిస్తున్నాను. సో ఇప్పుడు కరెక్ట్గా మనం మిడిల్లోకి ఈ విధంగా కుచ్చులు అనేది పెట్టుకోవాలి. చాలా సింపుల్ అండి, వేలుతోనే ఇలా పెట్టేసాం కదా, చూసారు కదా. ఇలాగ సెట్ చేసుకోవచ్చు, చూడండి సైడ్లో ఎంత బాగా ఫ్రిల్స్ కనిపిస్తున్నాయి, మళ్ళీ చూపిస్తున్నాను. అంటే మనం పేపర్తో ఇలాగా పేపర్ ఫ్యాన్ అని చెప్పి ఇలా ప్లీచ్ పెట్టి చేసేవాళ్ళం చూడండి, ఫోల్డింగ్ అలాగ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని మిడిల్లోకి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇందులో నేను మీకు రెండు పద్ధతులు కూడా చూపిస్తానండి. సో ఇలాగ వేసేసుకొని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం పేపర్ అనేది పెట్టుకోవాలి. పేపర్ కూడా కరెక్ట్గా మిడిల్ మీకు తెలుస్తుంది చూడండి, ఇక్కడ ఫోల్డింగ్ ఈ ఫోల్డింగ్ మన కుట్టు వైపుకి వచ్చేటట్టుగా సెట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు క్లియర్గా తెలియడానికి ఇంకా నేను మార్కింగ్ అయితే వేస్తున్నాను. సో ఇప్పుడు ఆ మిడిల్ లైన్ మనం కుట్టిన లైన్ కరెక్ట్గా కలవాలి, అంటే మనం వాటిపైన కూడా కరెక్ట్గా కుట్టు అనేది వేసుకోవాలి. సో ఇందాక చూస్తే అంత ఎక్స్ట్రా క్లాత్ ఉండే, ఇప్పుడు ఎక్కడ పోయిందో చూసారు కదా. ఈ కుచ్చులు తీసుకుంటాం కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ కావాలి అని చెప్పానండి. అది ఎంత కొలతలని ఏం లేదు, సింపుల్గా ఏం చేయొచ్చు అంటే మనం తీసుకున్న పేపర్ కటింగ్ కంటే పైన ఒక 1.5 ఇంచ్, కింద ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నా ఇబ్బంది లేదనమాట. ఈ విధంగా తీసేసుకోవచ్చు. ఇప్పుడు నేను మిడిల్లో కుట్టయితే వేసాను కదా, కింద వైపున చూడండి ఇక్కడ మన కుట్టు లైన్ ఉంది, అంటే మన మార్కింగ్ లైన్ ఉంది కదా, అక్కడ ఇప్పుడు కుట్టు అనేది వేసేసుకోవాలి. మెయిన్గా అయితే కొత్త వాళ్ళు నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడతాయండి నేను చెప్పే టిప్స్ అన్నీ, అందుకని ఇంత వివరంగా అయితే చెప్తున్నాను. అదే ఇలాగా నార్మల్గా మనం ఆల్టర్ చేయాలంటే మ్యాక్సిమం 5 to 10 మినిట్స్లో అయిపోతుందండి. సో ఇక్కడ మీకు తెలియాలి, క్లియర్గా చెప్పాలి కాబట్టి నేను ఇంత వివరంగా అయితే కరెక్ట్గా ప్రతి ఒక్క పాయింట్ చూపిస్తూ చెప్తున్నాను. సో ఇక్కడ కింద కుట్టయితే వేసేసాం కదా, ఇంకా పేపర్ జరిగిపోకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆర్డర్ చేయాల్సిన బ్లౌజ్ తీసుకొని ఇక్కడ ఈ లైన్ కనిపిస్తుంది కదా, ఆ లైన్ వరకు ఇదైతే క్లోజ్ చేసుకోవాలి. అంటే మనం బ్లూ పెన్తో కింద వైపున లైన్ డ్రా చేసాం కదా, సో కరెక్ట్గా ఆ లైన్ పైన బ్లౌజ్ మిడిల్ పాయింట్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ కుట్టు వేయడం స్టార్ట్ చేయాలి. కరెక్ట్గా మిడిల్ నుంచే స్టార్ట్ చేయాలంటే ఒక కార్నర్ నుంచి వచ్చామంటే కరెక్ట్గా రాదు కాబట్టి మధ్యలో నుంచి ఇటువైపుకి మళ్ళీ మధ్యలో నుంచి అటువైపుకి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. సో మనం ఏదైతే ఫస్ట్ డ్రాయింగ్ చేశామో అదే మనకి మొత్తం డిజైన్ సెట్ చేయడానికి హెల్ప్ చేస్తుందన్నమాట, చూస్తున్నారు కదా. ఇంకా మళ్ళీ మీరు ఇక్కడ ఏ కొలతలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ మూల వరకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇలాగా బ్లౌజ్ని కరెక్ట్గా షేప్ లాగా తిప్పుకోవాలి. పైన వైపున మనం లైన్ డ్రా చేసాం కదా, పైన అంటే సైడ్లోకి అండి, అక్కడ ఎక్కడైతే లైన్ డ్రా చేసామో కరెక్ట్గా ఆ లైన్ చివరికి మన బ్లౌజ్ కార్నర్ వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ ఫ్రిల్స్ని మాత్రం కొంచెం కరెక్ట్గా అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి, అంటే కరెక్ట్గా మనం ఏ విధంగా అయితే కుచ్చులు వేసామో అలాగే పెట్టుకోవాలన్నమాట. అంటే మనం ఫస్ట్ మిడిల్ ఒక కుట్టు కుట్టేటప్పుడు ఫ్యాన్ లాగా ఫోల్డింగ్ చేసాం కదా, ఇప్పుడు కూడా అదే ఫోల్డింగ్ ఉండేటట్టుగా చూసుకొని సెట్ చేసుకున్న తర్వాతనే ఈ కుట్టు అనేది వేసుకోవాలి. మళ్ళీ సేమ్ ఇంకో సైడ్ కూడా అలాగే రిపీట్ చేయాలండి. మళ్ళీ మధ్యలో నుంచి ఈ మూలకు వచ్చేసి అదే మూల నుంచి మళ్ళీ పైవైపుకి వచ్చేటట్టుగా కుట్టేసుకోవాలి. అయితే ఇక్కడ పైన కుట్టు వేసేటప్పుడు మాత్రము ఇటు కొనాక ఎంత పెట్టామో కొలుసుకోవాలండి. సో ఇక్కడ పేపర్ పైనే చూడడం కాదు, లోపల వైపున క్లాత్ ఎక్కడ వరకు ఎండ్ అయిపోయింది చూసారు కదా, పేపర్ కంటే మన క్లాత్ ఒక 1/2 ఇంచ్ కిందికే ఉంది. సో కరెక్ట్గా ఇక్కడ ఎంత పెట్టామో కొలుసుకొని ఇటువైపున కూడా అంతే వచ్చేటట్టుగా చూసుకొని కుట్టు అనేది వేసుకోవాలి, అప్పుడే మీకు 100% పర్ఫెక్ట్గా అండ్ కరెక్ట్గా వచ్చేస్తుందండి. సో ఎప్పుడైతే చూసారు కదండి రెండు వైపులా కరెక్ట్గా సెట్ చేసేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అయితే వేసేసాను. ఇప్పుడు మనకి ఇది ఎక్స్ట్రా పేపర్ ఏం అక్కర్లేదు కదా, సో అది చింపేసేయాలన్నమాట. అంటే మనకు కావాల్సిన షేప్లో కరెక్ట్గా వచ్చేసిందండి,
చూడండి, ఈ విధంగా తీసేయచ్చు. బ్లౌజ్ వెనకాల భాగంలో కూడా పేపర్ ఉంటుంది కదా, అది వచ్చినంత వరకు తీసేయచ్చు. తర్వాత వాష్ చేసుకుంటే అదే ఉడిపోతుందండి. కాబట్టి ఇలాంటివి స్టిచ్ చేసేటప్పుడు మాత్రము ఖచ్చితంగా ఇలాగ నార్మల్ పేపరే యూజ్ చేసుకోండి. సో ఇంతే అండి, ఎక్స్ట్రా దారాలు ఏమైనా ఉంటే కరెక్ట్గా కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇక డిజైన్ అయితే అయిపోయినట్టే అండి. చూస్తున్నారు రెండు వైపులా సమానంగా వచ్చేసింది, అండ్ మధ్యలో ప్లీట్స్ కూడా బాగా వచ్చాయి. ఇలాగా ఇంకొంచెం డెకరేటివ్ చేసుకోవడానికి మనం ఒక చిన్న బటన్ కూడా యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో కస్టమర్ వేసుకున్నప్పుడు ఇలాగ వెడల్పుగా అవుతుంది కదా, అప్పుడు వాళ్ళ బాడీ మీద ఇంకా కరెక్ట్గా కనిపిస్తాయి అన్నమాట ఫ్రిల్స్, చాలా బాగుంటుందండి. సో మన వల్ల ఏదైనా చిన్న పొరపాటు అయినా కూడా మనం ఇలాగ ఈజీగా అండ్ ఇంకా నీట్గా చేసి ఇచ్చాము అంటే కస్టమర్ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారండి. సో ఇక్కడ నేను మీకు ఇంకో మెథడ్ కూడా చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా మనం సూది దారంతో గట్టిగా పట్టేసుకొని కుట్టేసి సేమ్ ఇలాగే బటన్ పెట్టేసినా సరే మీకు ఆటోమేటిక్గా డీప్ అనేది కవర్ అయిపోతుంది, అండ్ షేప్ కూడా ఇంకో డిఫరెంట్ డిజైన్ అనేది వస్తుంది. సో ఇందులోనే మీకు రెండు మెథడ్స్ అయితే చూపించానండి. సో ఇప్పుడు ఒకవేళ అది కుడితే ఎలా ఉంటుందో కూడా ఇందులో చూపిస్తున్నాను, ఎందుకంటే కస్టమర్కి మనం అది డీప్ కవర్ చేయడం అయితే ఇంపార్టెంట్ కదా. సో నేను మీకు చూపించాలని చెప్పేసి ఇదే వీడియోలో నేను మీకు రెండు మెథడ్స్ అయితే చూపిస్తున్నాను. ఇలాగ మీకు కొంచెం డీప్ మధ్యలో పైకి ఉండాలి అని అనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు, లేదు మధ్యలో కొంచెం డీప్ అయినా సరే సైడ్లలో కవర్ అయితే చాలు అనుకుంటే ఇప్పుడు నేను చూపించే మెథడ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో చాలా ఈజీ ఉంటుంది, చాలా బాగుంటుందండి. చూసారు కదా ఎంత ఎక్స్ట్రా క్లాత్ ఉందో. ఇప్పుడు అదంతా జస్ట్ మనం దగ్గరికి లాగేసి కుడితే సరిపోతుంది. సో ఇలాగ చిన్న ఆల్టరేషన్ అయినా సరే ఇంత పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు లేదా నేను మీకు ఈ వీడియోలో అయితే చూపించానండి. సో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి చాలు. మీకు బాగా నచ్చితే ప్లీజ్ అలాగే ఒక చిన్న కమెంట్ కూడా చేయండి. మీతో ఎప్పుడూ చెప్తూనే ఉంటాను కదండి, ప్రతి ఒక్క యూట్యూబర్కి కమెంట్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. అది మంచి అయినా సరే చెడైనా సరే, ఒకవేళ నెగిటివ్ అంటే మాత్రము, ఒకవేళ మన తప్పు లేకపోయినా నెగిటివ్గా చెప్తే మాత్రము ఎవరికైనా బాధ అనిపిస్తుంది. లేదు మా వల్ల ఏదైనా మిస్టేక్ అయిందని డెఫినెట్గా చెప్పండి. అది ఎలాగ కరెక్టో కూడా అప్పుడే మీరు కమెంట్ సెక్షన్లో చెప్పేస్తే కూడా అవతల వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా అని నా ఉద్దేశం అండి. అంటే జస్ట్ నా ఒక వీడియోస్లోనే కాదు, ఎవరి వీడియోస్లో అయినా సరే మీరు బాగా చూస్తున్నారు బాగా నచ్చుతుంది అంటే మాత్రం ప్లీజ్ అలాగే ఒక చిన్న కమెంట్ కూడా చేయండి. దీనివల్ల కంపల్సరీ బాండింగ్ అనేది ఏర్పడుతుందండి. ఆల్రెడీ ఇప్పుడు మన ఫ్యామిలీ 5000కి చాలా దగ్గరగా ఉందండి. మీరు ఇలాగే కమెంట్ చేస్తూ మన ఫ్యామిలీలో మెంబర్స్ లాగా అయిపోతే మాత్రం డెఫినెట్గా మన ఫ్యామిలీ ఇంకా బాగా పెరుగుతుందండి. అండ్ ఇది ఒట్టి యూట్యూబ్ ఫ్యామిలీ పెరగాలని కాదండి, దీనివల్ల చాలామంది నేర్చుకోవాలనేస్తే నేను అనుకుంటూ ఉంటాను. అంటే మీకు ఎటువంటి చిన్న డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను క్లారిఫై చేస్తాను అనే చెప్తాను. సో కొంతమందికి కమెంట్ చేయడానికి కూడా భయపడతారు, అంటే అసలు ఎలా చేయాలో తెలియక కొంతమంది చేయరు. కొంతమంది వచ్చేసి ఏంటంటే కమెంట్ చేయాలనే ఆప్షన్ దగ్గరకు వెళ్ళగానే యూట్యూబ్ ఏం చేస్తుందంటే యూట్యూబ్ పాలసీకి తగ్గట్టుగా చేయాలి అని ఒక మెసేజ్ పెడుతుంది, కాబట్టి వాళ్ళు భయపడి చేయట్లేదన్నమాట. ఇది నేను పర్సనల్గా కూడా చూసానండి, ఎందుకంటే నాకు మన షాప్లో వర్క్ చేసే వాళ్ళే చెప్పారనమాట మాకు ఎలా కమెంట్ చేయాలి తెలియట్లేదు అక్క అనేసి. సో అలాగా చాలామందికి తెలీదు అనేసి అయితే అర్థమైందండి. ఈవెన్ నాకు కూడా కొన్ని ఇయర్స్ ముందు వరకు అసలు తెలియదండి, ఇందులో వచ్చిన తర్వాతనే అన్ని విషయాలు తెలుస్తున్నాయి. సింపుల్గా కింద కమెంట్ సెక్షన్ ఉంటుంది, అందులో వెళ్ళిపోయి కమెంట్ చేసి సరిపోతుంది. మీరు ఒకసారి కమెంట్ చేస్తే ప్రతిసారి ఏమి యూట్యూబ్ చూపించదండి. జస్ట్ అంటే ఏంటంటే మరీ నెగిటివ్గా పెట్టొద్దు అని చెప్పి జస్ట్ ఒక ఏమంటారు ఒక పాలసీ లాగా చెప్తాను, ఒక మెసేజ్ లాగా ఇస్తుంది అంతే, ఓకే అని చెప్పేసి మనము మళ్ళీ కమెంట్ పెట్టేస్తే ఇబ్బంది అయితే ఉండదండి. సో రేపు ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పటికీ నాకు తెలిసి 5000 సబ్స్క్రైబర్స్ అయిపోతారండి. సో మీరు ఎన్నో సబ్స్క్రైబర్ అనేది నాకు కమెంట్ సెక్షన్ అయితే చెప్పండి. అంటే ఒకవేళ మీరు ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే మాత్రము లైక్ చేసి అది ఏ నెంబర్ లైక్ చేశారో కూడా చెప్పండి. ఇది జస్ట్ చిన్న రిక్వెస్ట్ మాత్రమే అండి, మీకు నచ్చితేనే చేయండి. సో ఎందుకంటే మన ఫ్యామిలీలో మెంబర్స్ని నేను గుర్తుపెట్టుకోవాలని అనుకుంటున్నానండి. అంటే రెగ్యులర్గా కమెంట్ చేసే వాళ్ళు బాగా గుర్తుండిపోతారు కదా. సో అందులో వచ్చేసి రజనీ సిస్టర్ కూడా బాగా క్లోజ్ అయ్యారండి, అలాగే వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ మేడం కూడా బాగా క్లోజ్ అయ్యారు. ఆల్రెడీ ఒకసారి చెప్పారనమాట తను స్కూల్లో టీచర్ అనేసి, అక్కడంతా జాబ్ చేసుకొని వచ్చి మళ్ళీ నా వీడియోస్ చూసి తను స్టిచ్చింగ్ కూడా చేస్తున్నా అని చెప్పారండి. సో నాకు చాలా బాగా అనిపించింది. అయితే వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ మేడంని నేను ఎప్పుడు పేరు అడగలేదండి. సో ఒకవేళ ఈ వీడియో చూస్తే మాత్రం మేడం మీ పేరేంటో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకొకరు వచ్చేసి తిరుగుతోత్స అని కూడా నాకు బాగా గుర్తుండిపోయిందండి, తను కూడా బాగా మెసేజ్ చేస్తారనమాట. అలాగా కొంతమంది గుర్తుండిపోతారనమాట, ఎవరికైనా అంతే కదండి. కొంచెం క్లోజ్ అయ్యాము అని అంటే డెఫినెట్గా ఫ్యామిలీ ఇంకా బాగుంటుంది. సో ఇలాగా అందుకనే అంటున్నానండి, మీకు వీడియో నచ్చితే మాత్రము ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ నంబర్ ఏంటో కూడా మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే లైక్ చేస్తే కూడా ఏ నెంబర్లో లైక్ చేస్తారో కూడా చెప్పండి చాలు. అండ్ ఇక్కడ బ్లౌజ్ విషయానికి వస్తే చూసారు కదా మొత్తం కుట్టడం అంతా అయిపోయిందండి.
ఈ బ్లౌజ్కి ఇచ్చిన హ్యాండ్స్ కటింగ్ ఒకవేళ మీరు చూడకపోతే మాత్రం ఈ వీడియోకి ముందు వీడియోనే పెట్టానండి. సో డెఫినెట్గా ఆ వీడియో కూడా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా ఈజీ మెథడ్లో అయితే చెప్పానండి. ఇక్కడ నేను మీకు మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను చూడండి, సైడ్లో అయితే రెండించులు ఇచ్చాం కదా, కానీ అదంతా మనం ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసేటప్పటికీ దగ్గరగా అయిపోతుంది. అలాగే వెనుక వైపున కూడా మొత్తం ఎక్కడ పోగులు రాకుండా ఇలాగ ఫోల్డ్ చేసుకోవచ్చండి. సైడ్స్లో కింద వైపున అయితే మనం ఆల్రెడీ కుట్టేటప్పుడే ఒక ఉల్టా తీసి కుట్టు వేసుకున్నాం కదండి, కాబట్టి ఇంత నీట్గా అయితే వచ్చేసింది. ఈ బ్లౌజ్ అయితే ఆల్రెడీ కస్టమర్ కూడా ఇచ్చేసానండి, తనకు ఆల్రెడీ హ్యాండ్ డిజైన్ బాగా నచ్చిందని చెప్పారు, ఇప్పుడు ఈ డిజైన్ కూడా నచ్చిందని మళ్ళీ ఫోన్ చేసి చెప్పారండి. సో నేను హ్యాపీ, కస్టమర్ కూడా హ్యాపీ, మీరు కూడా హ్యాపీ అని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్.